రాష్ట్ర రాజకీయాల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడి నుంచి ఎంపీగా గెలిచిన నేతలు ఆయా పార్టీల్లో కీలక నేతలుగా ఎదిగారు. తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బడా లీడర్లు బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది. రాష్ట్రం నుంచి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2019 వరకు 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఎక్కువ సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించారు. మొదటి నుంచి హస్తం హవా ఉండగా టీడీపీ ఆవిర్భావం తర్వాత కొంత బ్రేక్ పడింది. గత 2 సార్లు కొత్త అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2008 పార్లమెంట్ స్థానాల పునర్విభజన తర్వాత భౌగోళికంగా నియోజకవర్గం మార్పు జరిగింది. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కుండ, బోధన్ సెగ్మెంట్లతో పాటు జగిత్యాల, కోరుట్లతో కలిపి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నాయి. ఈ స్థానంలో ఒక్కసారి 1967లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎం నారాయణరెడ్డి విజయం సాధించారు. మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ ఎంపీలుగా పనిచేసిన హరిశ్చంద్ర హెగ్డే, ఎం రామ్గోపాల్ రెడ్డి, తాడూరి బాలగౌడ్, మధుయాష్కి రాజకీయాల్లో కీలక నేతలుగా ఎదిగారు. టీడీపీ నుంచి 3 సార్లు గెలిచిన కేశపల్లి గంగారెడ్డి ఆ పార్టీలో కీలక నేతగా పనిచేశారు. 2014 నుంచి కాంగ్రెస్, టీడీపీ అంతగా ప్రభావం చూపలేకపోయాయి. 2014లో బీఆర్ఎస్ తరపున కల్వకుంట్ల కవిత ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ తరపున ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచారు. ఇక్కడ ఎంపీగా గెలిచిన ఏ పార్టీ అయినా ఆ తర్వాత వరుసగా 2-3 సార్లు విజయం సాధించారు. కానీ బీఆర్ఎస్ నేత కవిత 2వ సారి ఎంపీగా గెలవలేకపోయారు. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ తరపున మరోసారి బరిలో ఉన్నారు. అరవింద్ 2వ సారి పార్లమెంటు కు వెళ్తారా, కాంగ్రెస్ మరోసారి ఈ స్థానాన్ని గెలుచుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.